ఏ లెవెల్లో జారుతుంది ఇది ఒరిజినల్ అని చెప్పాలి ఊరేది కా చూయలేదురా లేదురా చేసాను గ్యాప్. నమస్తే, విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాణి, వందలాది మగ తేనెటెగలు, వేలాది ఆడతేనెటెగలు ఉంటాయి. ఆడతేనెటెగలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి తేనెను రాజ్యానికి తీసుకొస్తాయి. 2 వారాల జీవితకాలం మాత్రమే ఉండే మగ తేనెటెగలు కేవలం రాణితోనే సంపర్కం చేసి వెంటనే చనిపోతాయి. ఇది కథ కాదు. మనం ఎంతో ఇష్టంగా తాగే తేనె వెనక ఇంత కష్టం కాదు కాదు, ఇంతకు మించిన ఎంతో కష్టం ఉంది. మరెన్నో చిత్ర విచిత్రాలు ఉన్నాయి. అవి తెలుసుకోవడానికే తేనెను ఇంటి దగ్గర సాగు చేసే ఒక రైతు దగ్గరకు వచ్చాం. ముఖ్యమైన రాణి ఈగను కనిపెట్టడానికి ఉద్యానంలో వేటకు బయలుదేరాం. వేలాది తేనెటెగల్లో మనమేం రాణి ఈగను కనుగొన్నామా, ఆ సైన్యాన్ని ఎలా తీసుకొచ్చాం, తేనెటెగలతో ఎలా మెలగాలి వంటి అనేక విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మరో ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. నాలాంటి ఒక యూట్యూబర్ కనీసం వారానికి 2-3 వీడియోలను వేయకపోతే ఛానల్ నిలవడం కష్టం. కానీ నేను కొన్నిసార్లు 2-3 నెలలకు ఒక వీడియో వేస్తున్నాను. అన్నిటికీ నేను ఒక్కడనే కాబట్టి అంత త్వరగా వేయలేకపోతున్నాను. కానీ ఆశ్చర్యమేమిటంటే అంత లేటుగా వేసిన విలేజ్ వన్ కథనాలను మీరు లక్షల్లో, కొన్ని మిలియన్స్లో చూస్తున్నారు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. లేటుగా వేసిన మంచి కథనాలు మాత్రమే వేయాలనుకుంటాను కాబట్టే ఈ ఆలస్యం, అర్థం చేసుకోగలరు. అలాగే విలేజ్ వన్ కథనాలన్నీ చూస్తూ ఎంతగానో ఇష్టపడుతూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని విలేజ్ వన్ రహస్య ప్రేమికులు దయచేసి ఇకనైనా ప్రేమతో సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక తేనెలూరే ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు శ్రీకాకుళం జిల్లా, ఇది వజ్రకొత్తూరు మండలం, వజ్రకొత్తూరు మండలం కొండపల్లి గ్రామానికి వచ్చాం. ఈ గ్రామంలో తేనెని ఎక్కువగా పండిస్తున్నారు. అంటే తేనెటీగల్ని వివిధ ప్రాంతాల్లో ఈ తోటలో సేకరించి వాటిని పెట్టిల్లో పెట్టి తేనెను సేకరించడం అన్నమాట. అంటే వాటితో తేనె తయారు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. సో ఆ తేనె ఎలా తయారు చేస్తున్నారు, దాంట్లో సాధక బాధకాలు ఏంటి మనం తెలుసుకోవడానికి మనం ఈ గ్రామానికి వచ్చాం. ఈ గ్రామంలో మనతో పాటు ప్రభాకర్ అనే రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే ప్రభాకర్. నమస్తే. ఈ తేనె సేకరించడంలో మొదటి నుంచి ఎలా ప్రారంభిస్తారు నాకు చెప్పండి. స్టార్టింగ్ మొదటి నుంచి అంతే మేము చెట్టు చెట్టుకి తిరుగుతాం, ఎక్కడ ఏంగులు ఉన్నాయని. ఒక ముందు రోజు వెళ్ళి తిరిగాక ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళి బాక్స్లు పట్టుకుని వెళ్ళి అక్కడ పట్టుకొని రావడం చేస్తాం. ఇలా ఒక రోజు పని ఒక పార్టీ పట్టడానికి. పార్టీ అంటే ఒక తేనెటీగలన్నీ ఎక్కడ ఉంటాయో అది ఒక పార్టీ. అదే ఒక పార్టీ. మీరు అలాగే ఒక సంవత్సరంలో ఎన్ని పార్టీలు తీసుకొస్తారు? ఒక 20 పార్టీలు తీసుకుని వస్తాం. ఒక రోజు వెళ్తే ఎన్ని పార్టీలు తీసుకొస్తారు? ఒక రోజుకి మాక్సిమం ఒకటే లేదా రెండు. అంతకంటే ఎక్కువ దొరకదు. అంతకంటే ఎక్కువ దొరకదు. టైం సరిపోదు పట్టణానికి. ఒక పార్టీని తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది మాక్సిమం మీకు తెలిసి? 4 అవర్స్. తేనెటీగల్ని అలాగే వేసుకొని తీసుకొచ్చేస్తారా? లేదు. ఏంటి దాని ప్రాసెస్ ఏంటి? దాంట్లో ఒక రాణి టీగా ఉంటుంది మేనేజ్మెంట్ చేయడానికి. అది పట్టి ఒక గోన్లో కానీ ఒక బాక్స్లో కానీ ఏదైనా పని పట్టుకెళ్ళామనుకో దాంట్లో పెట్టిన తర్వాత ఏంగులన్నీ దాంట్లోకి వస్తాయి. అలా మేం ప్రభాకర్తో కలిసి రాణి ఈగను ఆ పార్టీని పట్టుకోవడానికి బయలుదేరాం. ఉద్యానంలోనే 6-7 కిలోమీటర్ల ప్రయాణించి ఉంకులూరు మెట్టూరు దగ్గర ఓ గడ్డి కలంలో ఉన్న మునగ చెట్టు దగ్గరకు వచ్చాం. ఆ చెట్టులోనే పార్టీ ఉంది అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు. దగ్గరకు వెళ్ళి చూస్తే ఓ కన్నం దగ్గర 10-15 తేనెటీగలు కనిపించాయి. ఏంటి వీటి కోసమేనా అనుకున్నా. కానీ ప్రభాకర్ ఉలి బాడెతో ఆ కన్నం చుట్టూ తొలచడం ప్రారంభించాడు. అప్పుడుగానే అర్థం కాలేదు లోపల వాటి ప్రపంచం ఉందని. తేనె పట్టు అంటే చెట్టు కొమ్మలకు వేలాడుతుండడమే నాకు తెలుసు. తేనెటీగలు లేకుండా తేనె తయారు చేయడం కుదరదు. మరి ఆ తేనెటీగలు తేవాలన్నా, తెచ్చిన తేనెటీగలన్నీ ఒకే దగ్గర ఉండాలన్నా రాణి ఈగతోనే సాధ్యం. రాణి ఈగ ఎక్కడుంటే బటాలియన్ మొత్తం అక్కడే ఉంటుంది. అందుకే తేనె సాగు చేసే వాళ్లకు రాణి ఈగను పట్టుకోవడం కీలకం. మనం మునగ చెట్టుకెళ్ళాం, అది మెత్తగా ఉంది కాబట్టి కొట్టించారు. కానీ కొంచెం గట్టి చెట్లు వస్తే ఏం చేస్తారు? దొలిస్తాం. ఉల్లి పట్టుకెళ్తాం, ఉల్లితో బాడిది ఉంది కదా, దాంతో దొలిస్తాం. దొలిసి తీసాక అప్పుడు మళ్ళీ అచ్చులు తీయడం. సో మునగ చెట్టు కాబట్టి కొంచెం ఈజీ ఈజీ అయిపోయింది. అదే వేరే చెట్టు అయితే కొంచెం కష్టమైంది. గట్టి చెట్లు అయితే కొద్దిగా కష్టపడాలి. ఇప్పుడు మనం వెళ్తుంటే మీరు బండి ఆపి ఇక్కడ తీసారు, అక్కడ ఉందని ఎలా తెలిసింది? ఒక రోజు ముందు వెళ్తాం కదా జర్నీ, ఎతకడానికి వెళ్తాం. ఒక రోజు ముందు వెతుక్కొని వచ్చి నెక్స్ట్ రోజు మళ్ళీ పట్టణానికి వెళ్తాం. ఎక్కడెక్కడ ఉన్నాయి ముందు చూస్తారు? చూస్తాం తప్పకుండా. ఓకే. ఆ చెట్టు ఎవరిది? ఆ చెట్టు వేరే వాళ్ళది. అది మీరు తీసారు, వాళ్ళు ఏమన్నారా? వాళ్ళకి అడిగాం మేము. వాళ్ళు తీసుకోలేరా? తీసుకోలేరు.
ఇప్పుడు తీసుకోవడం ఓకే, మరి కొట్టేశారు కదా వాళ్ళేమన్నారా? మరి వాళ్ళకేమన్నారు? తేనెటీగల గురించి నేను తెలుసుకున్న అనేక ఆశ్చర్యకరమైన విశేషాలు మీతో ఇక్కడ పంచుకోవాలి. తేనెటీగలు అనేవి ఒక రకమైన తుమ్మెదలు, ఆర్థిక పరంగా మానవులకు సహాయపడుతున్న ఉత్పాదక కీటకాలు. ఇవి పూల నుంచి మకరందాన్ని సేకరించి తేనె పట్టులో ఉంచి తేనెగా మారుస్తాయి. ఈ తేనెటీగల సంతానోత్పత్తి కోసం మైనం లాంటి ఒక పదార్థాన్ని విసర్జించి తేనె పట్టును ఏర్పరచుకుంటాయి. ఒక పార్టీ లేదా సమూహంలో దాదాపు 50,000 తేనెటీగలు ఉంటాయి. ఒక తేనెటీగల సహనివేశంలో 3 రకాల ఈగలుంటాయి. ఒకటి రాణి ఈగ, 2 డ్రోన్లు అంటే మగ ఈగలు, 3 కూలి ఈగలు అంటే ఆడ ఈగలు. త్వరలను తీయడం ఈజీనా లేకపోతే చెట్టుకు పట్టిన తీయడం ఈజీయా? చెట్టుకు పట్టిన ఈజీ. అది అలా కట్ చేసి చేస్తా, అలా పట్టుకుని వచ్చా. ఏ ఏ సీజన్లో మీరు తేనెకి వెళ్తారు? మేము ఇదే ఇప్పుడే స్టార్ట్ అంటే డిసెంబర్ డిసెంబర్ డిసెంబర్లో. సంవత్సరంలో ఎన్ని నెలలు మీరు సాగు చేస్తారు? 4 నెలలు. 4 నెలల్లో మీరు దాదాపుగా ఒక 80 కేజీలు, 80 నుంచి 100 అంతేనా? అంతే. సో బాగానే 1 లక్ష రూపాయల వరకు సంపాదిస్తారు. ఎప్పటి నుంచి ప్రారంభించారు ఈ తేనె తయారు చేయడం, ఈ దిగుబడి చేయడం అన్నది? 8 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతకు ముందు మీ ఇంటి నుంచి ఎవరైనా చేశారా? ఎవరు లేరు. మీకు ఎలా అంటే ఎలా ఆలోచన వచ్చింది? నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఫ్రెండ్స్ పెట్టేవాళ్ళు, అదే టైం నుంచి నేను ఇంకా అలాగా పట్టడం నేర్చుకున్నాను. మన ఊర్లో ఎంత మంది చేస్తున్నారు? ఉంటారు 20 నెంబర్స్. మీరు ఎన్ని పెట్టుల్లో చేస్తున్నారు తేనె? మేము 12 పెట్టు. 12 పెట్టుల్లో ఒక సంవత్సరానికి ఎంత తేనె దిగుబడి అవుద్ది? ఒక 80 80 కిలోలు. 80 కిలోలు. 80 కిలోలు మీరు వాడుకుంటారా అమ్ముతారా? అమ్ముతాం. కిలో తేనె ఎంత ఎంతకు అమ్ముతారు? ఇక్కడ 1000 రూపాయలు. ఉలి బాడెతో ప్రభాకర్ అలా తనకు అనుకూలంగా కన్నం చేసిన తర్వాత అందులో తేనె పట్టు కనిపించింది. కొన్ని ఈగలు కనిపించాయి. వేలాది ఈగలు ఉంటాయి అనుకుంటే ఇంతేనా ఉన్నాయి అనుకున్నా. ఈ పట్టును ఎలా తీస్తాడో అని కుతూహలంగా నేను చూస్తుంటే తను మాత్రం ఏదో బెల్లంకొండలో పెట్టినట్లు చేతిని నింపాతిగా అందులో పెట్టి ఆ పట్టును అలాగే తీసి చూపించాడు. రాణి ఈగను క్వీన్ బీ అంటారు. ఒక్కొక్క తేనె పట్టులో ఒక రాణి ఈగ ఉంటుంది. ఒకవేళ పొరపాటున 2 రాణి ఈగలు ఉంటే ఒకటి మరోదానిని చంపేస్తుంది. రాణి ఈగలు ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనం ఆడ ఈగల సంతానోత్పత్తిపరమైన అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. తేనెటీగ గరిష్ట జీవితకాలం 1 నెల, కానీ తేనెటీగల రాణి మాత్రం చాలా కాలం జీవిస్తుంది. అంతేకాదు, దీని బరువు పరిమాణం మిగతా తేనెటీగల కన్నా పెద్దగా ఉంటుంది. తేనెతుట్టులో నివసించే ఆడ తేనెటీగలను కార్మికులు అని చెప్పవచ్చు. ఈ తేనెటీగలు తేనెను ఉత్పత్తి చేస్తాయి. వర్కర్ తేనెటీగలు రాణి తేనెటీగకు ఎప్పుడూ ఆహారాన్ని అందిస్తూనే ఉంటాయి. తేనెటీగలు బయట మల విసర్జన చేస్తాయి, అయితే రాణి ఈగ మాత్రం తేనె పట్టులోనే మల విసర్జన చేస్తుంది. రాణి విసర్జనను వర్కర్ తేనెటీగలు శుభ్రం చేస్తాయి. వర్కర్ తేనెటీగలు వేసవికాలంలో 4 వారాల పాటు, శీతాకాలంలో అయితే 6 నెలల వరకు జీవిస్తుంటాయి. తేనెలో రకాలు ఉన్నాయన్నారు, ఆ రకాలు ఏంటి? ఈ సీజన్లో అంటే డిసెంబర్లో ఎక్కువ కుంకుడు తేనె వస్తుంది. కుంకుడు తేనె అంటే మన కుంకుడు చెట్ల నుంచి ఎడదల అయ్యే తేనె. పూల నుంచి నవంబర్ లో డిసెంబర్ లో కుంకుడు తేనె, జనవరిలో ఫిబ్రవరిలో జీడి తేనె, మార్చిలో మామిడి చెట్లు పోతుంది కదా దాంతో తేనె. మామిడి తేనె. మామిడి తేనె. అయితే అన్నిట్లో ఏ తేనె బాగుంటుంది? కుంకుడు తేనె బాగుంటుంది. టేస్ట్ టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది. డిమాండ్ దేనికి ఉంది? కుంకుడు తేనెకి. ఇప్పుడు కుంకుడు తేనె 1 కిలో ఎంత ఉంటుంది? 1200. ఇప్పుడు మీరు ఎక్కడ విక్రయిస్తారు? మేము ఇక్కడే కొండపల్లిలోనే. మీ ఇంటి దగ్గరికి వస్తారా? ఇంటి దగ్గరికి. ఓకే. మీరు తీసిన తేనె అంతా చెల్లిపోద్దా? చెల్లిపోదు. ఏ ఊరులు మీకు వచ్చి కొంటారు? మా ఎక్కువ మాక్సిమం చుట్టుపక్కల అన్ని ఊరు వస్తాయి. ఈ ఊరు కాకుండా ఇంకే ఊరు చేస్తున్నారా? చేస్తున్నారు, ఒక్కొక్క తక్కువ విలేజ్లో. ఈ ఉద్యానంలో దాదాపుగా ఎన్ని గ్రామాలు తేనె దిగుబడి చేస్తున్నారు? ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నాడుగా 4-5 పెట్టులు. ఎక్కువ చేసేది కొండపల్లి. కొండపల్లిలో మీలాంటి కుర్రలు చేస్తున్నారా? వయసు పైబడిన వాళ్ళు చేస్తున్నారా? కుర్రలు తక్కువ, వయసు పైబడిన వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్క తేనె పట్టులు మైనంతో చేసిన షడ్భుజాకార కక్షలు అనేకం ఉంటాయి. ఇవి 2 రకాలు. తేనెను పుప్పడి రేణువులను నిల్వ ఉంచేవి 1, పిండ సంరక్షణకు ఉపయోగపడేవి 2. ఇవి కాక రాణి ఈగ కోసం పెద్ద కక్ష 1 ఉంటుంది. పిండ రక్షణ కక్షలో అండాలుంటాయి. తేనె పుప్పడి రేణువులు పిండదశలకు ఆహారం. పిండదశల నుంచి కొత్త ఫ్రౌడ ఈగలొస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళాం కదా, మీరు అక్కడ తేనె పట్టు ఉందని ఊహించారా? ఓన్లీ ఈగలే కొంచెం పట్టు ఉందని ఊహించారు? లేదు, తేనె పట్టు ఉందని. 5 పట్టులు తీసాము. చెక్కీలు, 5 చెక్కీలు. 5 చెక్కీలు తీసాము. 5 చెక్కీలు ఉన్నాయి అనుకుంటారా మీరు? లేదు, తెలియదు. లోపల ఉన్నాయి కదా, మనకు కనిపించవు. మీకు ఎక్కువగా ఒకేసారి ఎన్ని చెక్కీలు దొరకవచ్చు? 1-8 మొత్తం మీ కెరీర్లో? అది చెట్లోన. చెట్లోనే. మీరు చెట్లోనే తీస్తారా, ఇంకెక్కడెక్కడ తీస్తారు? చెట్లలో ఎక్కువ మాకు దొరుకుతాయి. చెట్టు త్వరల్లోన? చెట్టు త్వరల్లో. ఇప్పుడు బయటకు పట్టు ఉంటాయి కదా, బయటకు పట్టు అంతే అంటే పార్టీ డివైడ్ అయింది అనుకో, అంటే ఆ చెట్టు త్వరల నుంచి ఒక పార్టీ సపరేట్ గా వచ్చింది అనుకో, అప్పుడు పడితే బయటికి
అంటే రెండు తేనెటే రెండు రాణితేగలు అయితే అంటే మాతృస్వామ్య వ్యవస్థ అంటే తల్లి మాట వినే పిల్లలు అన్నట్టు ఇక్కడ రాని మాట వింటారు ఇక్కడ రాని మాటే అన్నట్టు చెప్పడం మర్చి తీసినాక అందులోంచి ఒక ముక్కను తీసిచ్చాడు ప్రభాకర్. ఫస్ట్ టైం కదా డైరెక్ట్ గా ఎలా తీసుకోవడం, కాస్త తిన్న తర్వాత వంటల ప్రోగ్రామ్ లో చివరికి యాంకర్ తప్పనిసరి అన్నట్టు వావ్ అనలేకపోయా, ఎందుకంటే అది తేనెలా లేదు. మరి ఇప్పుడు నేను తిన్నప్పుడు ఏమనిపించింది అంటే నాకు ఇది తేనె కాదు అన్నట్టు అనిపించింది. ఒరిజినల్ తేనె తిన్నప్పుడు ఎందుకంటే ఇంతవరకు మేము మామూలు తేనె తాగడం వల్ల ఒరిజినల్ తాగగానే ఇది తేనె కాదు అనిపించింది. సో ఒక్కో తేనె ఒక్కో టేస్ట్ ఉంటుందా? ఒక్కో టైం లో ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కుంకుడు తేనె ఒక టేస్ట్, జీడి తేనె ఒక టేస్ట్, మాడి తేనె మామిడి తేనె ఒక టేస్ట్, ఊటికి తేనె కూటిక ఊటికి పువ్వులతో ఊటిక అంటే అవేం పువ్వులు అవి నేర ఊటికి పళ్ళు ఊటిక ఊటిక ఓకే దానితో ఊటికి తేనె అది కూడా ఉంటుంది. ఇంకా ఇంకా ఉంటుంది యాప్ తేనె, యాప్ తేనె కొంచెం సేదిగా ఉంటుంది, ముసిడికి తేనె ఇంకా అలా. ఓకే ఎన్ని రకాల తేనె ఉన్నాయి అంటే మనకు మార్కెట్ లో దొరికితే అన్ని కలిపి ఒకటే తేనె? ఒకటే తేనె నాకు తెలిసి పంచదార తేనె. సూర్యకాంతం పువ్వులతో ఉంటాయి కదా, దాని నుంచి కూడా తేనె వస్తుంది కదా? తేనె వస్తుంది, మా సైడ్ లేవన్నమాట, మాది ఓన్లీ జీడి. పట్టు తీసేసిన ఏంటి అన్ని తేనెటీగలు కనిపించడం లేదు అనుకుంటే ఇంకా మరిన్ని తేనె పట్లు ఆ చెట్లు లోపల భాగంలో ఇంకా ఉన్నాయి. దానికి తోడు చెట్టుకు మరోవైపు ఉన్న కన్నంలోంచి తేనెటీగలు బయటకు వెళ్తున్నాయి, అందుకే మాకు కనిపించడం లేదు. తేనె పట్టుల్ని ఒక్కొక్కటిగా ప్రభా తీయడం మొదలుపెట్టాడు. మధ్య మధ్యలో మేము కొన్ని ముక్కలు తింటున్నాం. ఇంతకీ ఇది కుంకుడు తేనంట, అందుకే కాస్త ఆ వాసన వస్తుంది. బయటకు వచ్చిన తేనెటీగల కోసం గోనెలో పట్టు ముక్కల్ని పెట్టి తేనెటీగలకు కనిపించేట్టుగా పెట్టాడు ప్రభ. కొన్ని తేనెటీగలు అక్కడికి చేరుకున్నాయి, కొన్ని వేల సంఖ్యలో ఉన్నవి మాత్రం పక్కనే ఉన్న మరో ములగ చెట్టుకు పట్టుకున్నాయి. అవన్నీ గోనులోకి రావాలంటే ఒకే ఒక్క దారి, అది రాణి ఈగను పట్టుకోవడం. తొర్రమొలగ చెట్టుతో పాటు మరో చెట్టు సమూహంలో కూడా ఆ రాణి ఈగ మాత్రం దొరకడం లేదు. అందుకే రాణి ఈగను బయటకు రప్పించడానికి తనకు అలవాటైన మరో ఎత్తు వేశాడు ప్రభ. అదే పొగ పెట్టడం. ఒక గుడ్డను చుట్టగా చేసి దానికి నిప్పు పెట్టి ఆ తొర్రలో పెట్టాడు. దీనితో దానిలో ఉన్న ఈగలన్నీ చాలా వరకు బయటకు వచ్చాయి. అలా ఒక అరగంట కష్టపడిన రాణి ఈగ మాత్రం కనిపించలేదు. ఒకవేళ రాణి ఈగ బయటకు వచ్చి వేరే చెట్ల దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమోనని తోటంతా పాపం వెతికాడు, ఎక్కడా దొరకలేదు. ఈలోగా ములగ త్వరలో ఉన్న మిగతా ముక్కలను కూడా బయటికి తీసేశాడు. ఇక చేసేదేమి లేక ఆ చుట్టుకు పట్టిన తేనెటీగల్ని ఉత్త చేతులతో పట్టుకుని గోనెలో వేయడం ప్రారంభించాడు. అలా పట్టేస్తున్నావు కుట్టవా అని అడిగితే చెప్పాను కదా నా జాగ్రత్తగా తీస్తే, అంటే వాటికి అపాయం కలగకుండా తీస్తే కుట్టవు అని. అలా కాకుండా మనం తీసినప్పుడు ఒక్క ఈగ చనిపోయినా మనకు మూడినట్లే అన్నాడు.
ఎంత తీస్తున్నా తేనెటీగలు గోనెలో సరిగా ఉండడం లేదు. మళ్ళీ చుట్టుపైకే వెళ్ళిపోతున్నాయి. అందుకే డౌట్ వచ్చి అక్కడ మరి కాస్త నిశితంగా చూస్తే అప్పుడు కనిపించింది రాణి తేనెటీగ. దానిని వెంటనే పట్టుకున్న ప్రభ ముందుగా చేసిన పని తన పళ్ళతో దాని రెక్కలు కత్తిరించడం. మగ తేనెటీగలు రాణి తేనెటీగ కోసం మాత్రమే ఉంటాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే వందలాది మగ తేనెటీగలు రాణి తేనెటీగతో సంపర్కం చేస్తాయి. తద్వారా రాణి తేనెటీగ గర్భవతి అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. అయితే ఈ ప్రయత్నంలో ఒక మగ తేనెటీగ మాత్రమే విజయం సాధిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాణి తేనెటీగ 1-2 వారాల్లో గరిష్టంగా డ్రోన్లతో జత కొడుతుంది. ఒక రోజులో 17 డ్రోన్లతో రాణి తేనెటీగ జత కట్టగలదు. సంభోగం తర్వాత డ్రోన్లు చనిపోతాయి. రాణి తేనెటీగ ఒక రోజులో తన శరీర బరువులో సగభాగంకు సమానంగా గుడ్లను పెడుతుంది. రాణి తేనెటీగ మాత్రమే గుడ్లను పొదుగుతుంది. అది రోజుకు 2000 నుంచి 2500 వరకు గుడ్లను పెడుతుంది. 1-2 రోజుల తర్వాత డింబకాలు అంటే లార్వాలు బయటకు వస్తాయి. కూలి ఈగలు డింబకాలకు తేనె, పుప్పొడి, రాయల్ జెల్లీని అందిస్తాయి. రాయల్ జెల్లీని ఎక్కువగా తాగిన డింబకాలు రాణి ఈగలుగా మారతాయి. 5వ రోజుకు డింబకాలు తమ చుట్టూ ఒక గట్టి పొరను అల్లుకుంటాయి. కూలి ఈగలు ఆ గదిని మైనంతో మూసివేస్తాయి. 3 వారాలలో తేనెటీగ గదిని బదులుగొట్టి బయటకు వచ్చేస్తుంది. తేనెటీగలలో రాణి ఈగను పట్టుకున్నప్పుడు రెక్కలు కట్ చేశారు, పళ్ళుతో కట్ చేశారు. ఎందుకు అలా చేశారు? రాణి ఈగ రెక్కలు కట్ చేసినందుకు మరి ఎగరదు అన్నమాట. ఓకే, ఒక 1 మంత్ వరకు మరి ఎగరదు. 1 మంత్ వరకు మనకి అప్పుడు ఈగలు ఉండిపోదు. దాంట్లో కొద్దిగా పెద్ద ఈగ, కొద్దిగా రెడ్డిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అక్కడ కొన్ని వేల ఈగలు ఉంటాయి, దాంట్లో మీరు రాణి ఈగను గుర్తుపెడతాం. మీరు వెళ్ళిన ప్రతి పార్టీకి రాణి ఈగ ఉంటుందా? ప్రతి పార్టీకి రాణి ఈగ ఉంటుంది. మీరు పార్టీకి వెళ్ళారు, అక్కడ రాణి ఈగ మీకు దొరకలేదు అనుకో, అదే అప్పుడు ఏం చేస్తారు? రాంటీగ దొరకమంటూ ఉండదు, ఖచ్చితంగా రాంటీ గానే ఉంటుంది. అది కొంచెం కష్టపడాలి. కొద్దిగా కష్టపడాలి. ఈజీగా దొరుకుతుందా? కొంచెం కష్టపడాలి. కొద్దిగా కష్టపడాలి, బాగా కష్టపడాలి. కొద్దిగా కాదు, చెట్టు తొరలు బట్టి ఉంటుంది. చిన్న చిన్న తొరలు ఉన్నాయనుకో మనకి దానికి దొరడము, హోల్ పెట్టడం పెద్దది, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే రాళ్ళల్లో ఉండడం కానీ పాంపుట్ల ఇలా అయితే మనకి ఈజీగా కొద్దిగా వేగం పోస్తు జరిగిపోద్ది. చెట్టు బొర్రలలో కానీ కొద్దిగా కష్టపడాలి మనం తీయడానికి. సో తేనె పట్టులంటే చాలా మందికి తెలిసి చెట్టు కొమ్మలకు బిల్డింగ్లకు మాత్రమే వేలాడుతుండడమే చూసుంటారు. కానీ ఇలా చెట్లు తొర్రలోను, పాము పొట్టల్లోనూ, రాళ్లలో కూడా ఉంటాయని తొలిసారిగా తెలిసింది. ఎప్పుడైతే రాణి ఈగను సంచిలో పెట్టామో అక్కడ నుంచి మా పని ఈజీ అయిపోయింది. ప్రభా ఇచ్చిన ధైర్యంతో నేను మా మిత్రుడు కూడా తేనెటీగల్ని మా స్వహస్తాలతో పట్టుకోగలిగాం. మనం తీసాం, నాకు ఫస్ట్ మీరు కొంచెం చెప్పిన తర్వాత నేను చేయిపెట్టాను. కానీ మీకు భయం అయిదా? భయం లేదు. ఎందుకు అలా పొడిస్తే? అలవాటు అయిపోయాను. అలవాటు అయిపోయాను. మీకు ఇప్పుడు పొడలేదు? అవి పొడిస్తే పొడిచినా మరి మాకు అలవాటు అయిపోయింది కాబట్టి అది అదొక దీనిలాగా అయిపోయింది. అది ఇప్పుడు 1-2 పొడిస్తే ఓకే, ఒకేసారి ఎక్కువ పొడిస్తే మాత్రం తట్టుకోలేం కదా. కొద్దిగా కష్టం పడదు. అలాగే తేనెటీగలను సేకరించడానికి వెళ్ళి తేనెటీగల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అలవాటు పడిపోయారు. ఆడ తేనెటీగలు మాత్రమే కుడతాయి, మగ డ్రోన్లు కుట్టలేవు. మనల్ని కుట్టే ఈగలు వర్కర్ తేనెటీగలు. రాణి కుట్టగలదు కానీ బయటకు రాదు. రాణి తేనెటీగ తేనె పట్టు నుంచి బయటకు వస్తే ఆ పట్టులో ఉన్న కాలనీ ఈగలకు 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. ఒక తేనెటీగ ఒక ఈగని చచ్చిపోతే అది మళ్ళీ మీకు ప్రాబ్లం అన్నారు. ఏంటది ఏంటది? ఒక ఈయం కానీ చనిపోయింది అనుకో, ఆ స్మెల్కి ఆ ఈయంలో ఇంకెక్కువ పడ్డం పొడిస్తే మీకు ఎక్కువ పొడిస్తే. అలా కాసేపు అయ్యాక రాణి ఈగ సంచిలో ఉందని పసిగట్టిన తేనెటీగలన్నీ అంతే వేగంగా అందులోకి చేరుకున్నాయి. ఆ సంచిని అలాగే పట్టుకుని తిరిగి ప్రభా ఇంటికి చేరుకున్నాం. పెట్టెల్ని బాగా శుభ్రం చేసిన ప్రభా తేనె పట్టుల్ని ముక్కలుగా చేసి అమర్చి అందులో పెట్టాడు. నాకు ఇందాక చెప్పారు ఏంటంటే అక్కడ నచ్చపోతే వెళ్ళిపోతాయి అంటున్నారు. బాక్సులు బాగా లేకపోయినా ఇంకా ఉండవు. బాక్సులు కానీ ఆ ప్లేస్ కానీ నీట్గా ఉండాలి.
శుభ్రం లేకపోతే ఆ ఏంగలు ఉండడం అంతే ఉండవు. ఇప్పుడు కట్ చేశారు, ఇప్పుడు ప్లేస్ నచ్చకపోతే ఉండమంటున్నారు కదా, మరి రాణి ఏగ ఎగరలేదు కదా, పట్టుకెళ్ళిపోతాయి ఈ ఏగలు. ఏగలన్నీ తీసుకెళ్ళిపోతాయి, తీసుకెళ్ళిపోతాయి రాణి ఏగని తీసుకెళ్ళిపోతాయి, తీసుకెళ్ళిపోతాయి. ఓకే, అవన్నీ మీకు తెలిసి అయితే రాణి ఏం చెప్తే అవే చేస్తాయి. తరువాత ఆ సంచిలోని ఆ పార్టీ తేనెటీగలన్నింటినీ ఆ పెట్టిలోకి జాగ్రత్తగా పంపించాడు. ఇక అక్కడ నుంచి ఆడేగలు బయటకు వెళ్లి పూల మకరందాన్ని తీసుకువచ్చి ఆ పెట్టెల్లోని పట్టుల్లో పెడుతుంటే రాణి ఈగ ఆ పెట్టెల్ని పర్యవేక్షిస్తూ మగ ఈగలతో కలుస్తూ రోజుకు 2000 నుంచి 2500 గుడ్లు పెడుతూ సంతానోత్పత్తిని, మనకు రుచికరమైన తేనెను అందించే పనిలో ఉంటుందన్నమాట. ఎలాగే ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ బాక్సులు పెట్టి ఎక్కువ తేనె చేయొచ్చు కదా. అలా చాలా ప్రాసెస్, చాలా కష్టం. కొన్ని టైంలో రాంటి గుడ్డు పెట్టింది అనుకో, ఒక పెట్టి మనం ఒక పూట పట్టితే అది చెక్ చేయడానికి ఒక బాక్స్ చాలా పొడిస్తాయి ఆ టైం పొడుస్తాయి. అలాంటిది 10 బాక్సులు అయింది అనుకో, మాక్సిమం ఒక 3 రోజులు పడుతాయి. తెచ్చిన ఈగలు మీరు బాక్సులు పెట్టారు, దాని తర్వాత ఏంటి ప్రాసెస్? దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ రేపు ఒక 2 డేస్ చూసాక అప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం ఆ ఏంగలు పని చేస్తున్నాయా లేదని. పని చేయడం అంటే ఏం చేయడం? పిప్పోడు తేయడం కానీ తేనె తేయడం కానీ ఇలా అంటే తేనె తెస్తున్నాయా దాంట్లో పెడుతున్నాయా లేదని చెక్ చేస్తాం. చెక్ చేస్తాం, ఒకవేళ తేకపోతే ఏదో మార్చడం, బాక్స్ మార్చడం కానీ మళ్ళీ ఒక పార్టీ తెచ్చి దాంట్లో కలపడం. తేనెటీగలు వాటి నాలుక, దవడ, ముందు 2 పాదాలు మరియు యాంటినా రుచిని చూడడం కోసం ఉపయోగిస్తుంటాయి. తేనెటీగలకు ఉండే యాంటినా సున్నితంగా ఉండి 300 రకాల కంటే ఎక్కువ రుచిని కనుగొనే సెన్సార్లను కలిగి ఉంటుంది. కందిరీగలు కూడా తేనెటీగ జాతికి చెందినవే. తేనెటీగలు మకరందాన్ని మరియు పుప్పొడిని తింటుంటాయి. అప్పుడప్పుడు కీటకాలను, స్రావాలను, రేగుపళ్ళను మరియు ద్రాక్ష పండ్లను తింటాయి. తేనె 80% చక్కెరలు, 20% నీటిని కలిగి ఉంటుంది. తేనెటీగలు ఎరుపు రంగును చూడలేవు. అయితే ఎరుపు రంగును చూసే ఇవి నమూనాలతో కూడిన కళ్ళు దీనికి ఉంటాయి. తేనెటీగలకు 5 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళు సాధారణంగా తలపైన ఉంటాయి. మిగిలిన 2 కళ్ళు కలిపి అన్ని కోణాల్లో అంటే 360 డిగ్రీలో చూడడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు పెట్టెలు 12 పెట్టెలు కదా, ఈ 12 పెట్టెలన్నీ కూడాను బయట ఉన్నాయి, 6 బయటే ఉన్నాయి కదా, మరి వీటి సంరక్షణ ఎలా? కుక్క ఒకటి ఉన్నది, మేము జాగ్రత్తలో ఉంటాం నైట్ టైం, చాలా పడుకోవడం తక్కువ అనమాట, చెకింగ్ చేస్తుంటాం. అంటే నైట్ అంటే ఏంటి, దేనికోసం భయం మీకు? ఎలుగుబంట్లు దాడి ఎక్కువ ఉంటుంది మా దగ్గర. ఎలుగుబంట్లు? ఎలుగుబంట్లు ఎక్కడికి వస్తాయా? వస్తాయి. ఎక్కడ నుంచి వస్తాయి? ఇవి కొండ అడవి ఉంది పక్కన, ఇదా అదే పైకి, ఇదంతానా? అదంతా అక్కడ నుంచి వస్తాయి. అక్కడ నుంచి వస్తాయి. ఎక్కడ మీకు ఎక్కడ ఉన్నాయని వాటికి ఎలా తెలుస్తాయి? ఆ వాసన పట్టుకొని వచ్చి ఏం చేస్తాయి? ఓపెన్ చేసి మొత్తం ధ్వంసం చేసేస్తాయి. చేసేస్తాయి. అలాగే ఎప్పుడైనా జరిగిందా మీకు? 2 టైమ్స్ జరిగాయి. అప్పుడు మీరు చూడలేదా? మరి మన దగ్గర లేదు, పక్క తోటలు జరిగాయి 2 టైమ్స్. అప్పుడు వాళ్ళు ఏం చేయలేదా? మరి ఏం చేయలేదు, పొడిగైందన్నారు. ఒకవేళ వాళ్ళు వాళ్ళ కళ్ళ ఎదురుగా జరిగితే ఏమేమి చేస్తారా? ఈ కష్టం కొద్దిగా బంటి దాడి చేసింది అనుకో, వెంట పెట్టడం చాలా కష్టం. కష్టమా? వెళ్ళదు వెళ్ళదు, ముందే మనం చూసుకోవాలి దగ్గర రాకముందే. దగ్గర రాకముందు అంటే అదే అవతలతో బయట ఉన్నప్పుడు బాక్స్ దగ్గర రాకముందే మనం కొద్దిగా జాగ్రత్త చేసుకున్న మనకు బెటర్. ఒక వన్స్ దగ్గరికి వచ్చిందంటే మనం చెప్పిన మాట మరి విందు. అసలు మన ఏరియాలో ఎలుగుబంట్లు ఎక్కువ అంటున్నారు, చాలా ఎక్కువ. కారణం? పక్కన అడవి ఉంది కదా, కొండ, కొండలో ఉంది. ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎలుగుబంట్లు ఇంకేమున్నాయి? ఎలుగుబంట్లే. అడవి పందులు అవంతా ఇప్పుడు ఎలా రావిట? తేనెటీగల మెదడు ఒక చక్ర ధాన్యంలా ఉంటుంది. తేనెటీగలు బాంబు డిటెక్టర్లుగా కూడా పనిచేస్తుంటాయి. అంటే శాస్త్రవేత్తలు ఇచ్చిన శిక్షణ ప్రకారం పేలుడు పదార్థాలలో రసాయనాలను గుర్తించినప్పుడు 4ను బయటకు తీస్తాయంట. దీనికి బదులుగా వీటికి చక్ర నీటిని బహుమతిగా ఇస్తారు. తేనెటీగలు 150 మిలియన్ల సంవత్సరాల కంటే పురాతనమైన జీవులు. తేనెటీగలు జంతువులను, మనుషులనే కాకుండా వాటితో పాటు తిరిగే తేనెటీగలను కూడా కరుస్తుంటాయి. ఎందుకంటే వాటి ప్లేస్ను ఆక్రమిస్తాయనే భయంతో. ప్రపంచంలో అతిపెద్ద మెగా తేనెటీగ మెగచిలీ ఫ్లూటో లేదా జెయింట్ బి, ఇది అంతరించిపోయింది అనుకున్నారు, కానీ 2019లో ఇండోనేషియాలో తిరిగి కనిపించాయి. ఇప్పుడు ఈ ఒరిజినల్ తేనె ఎక్కువగా దేనికోసం తీసుకెళ్తారు?
ఎక్కువ దేనికోసం అంటే మాక్సిమం కొంతమంది సన్నమావనానికి ఎక్కువ లేడీస్ యూజ్ చేస్తారు దీన్ని సన్నబడ్డానికి ఎక్కువ మళ్ళీ ఫోర్స్ మ్యాన్ ఎక్కువ తీసుకుంటారు రొట్టెలతో తినడానికి అలా ఆయుర్వేదిక్ మందులు అలాంటి వాటి కోసం ఎప్పుడైనా తీసుకెళ్తారు ఏదో టైం ఎవరు తక్కువ మంది భూమిపై 20,000కు పైగా రకాల తేనెటీగలు ఉన్నాయి వీటిలో 5 జాతుల తేనెటీగలు మాత్రమే తేనెను తయారు చేస్తాయి తేనెటీగలు మిలియన్ల సంవత్సరాలుగా భూమిపై తేనెను తయారు చేస్తూనే ఉన్నాయి తేనెటీగలు తయారు చేసిన తేనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తేనెలో అనేక రకాల పోషకాలు ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి తేనె గురించి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది మానవులకు ఈ ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చే తేనెటీగ తమ జీవితకాలమంతా కష్టపడి ఒక స్పూన్ తేనెలో 12వ వంతు మాత్రమే తయారు చేస్తుంది తేనెటీగలు ఒక అరకిలో తేనె తయారు చేయడానికి 20 లక్షల పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకుని దాదాపు 100,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి ఒక తేనెటీగ గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది ఇది సెకండ్లు 200 సార్లు తన రెక్కలను ఆడిస్తుంది మార్కెట్ లో 500 రూపాయలు ఇలా ఉంది అనుకుంటా కేజీ మరి మన దగ్గర 1000 రూపాయలు కారణం ఇక్కడ నేచురల్ తేనె దొరుకుతుంది ఒరిజినల్ ఒరిజినల్ నేచురల్ సహజమైన తేనె కాబట్టి మీరు 1000 రూపాయలు 1000 రూపాయలు అయినా సరే కొంటున్నారు జనం కొంటారు మీకు ఈ ప్రాంతమొన కాకుండా బయట నుంచి వచ్చి ఎవరైనా తీసుకెళ్లారా ఎవరు ఎక్కువ వస్తారు మా ఇక్కడ నుంచి బొడ్డపాడు మాకనపల్లి మాడిపల్లి జనగలూరు కొబ్బరూరు రంగోయ సైడ్ ఓకే ఇటు పక్క మెట్టూరు గునిపల్లి ఒక్కపల్లి డోగులపాడు ఒక్క ఉద్దాన ప్రాంతం నుంచి వచ్చారా బయట నుంచి కూడా వచ్చారా మీకు బయట నుండి అంతా ఉద్దానం సరే ఉద్దానం మేము ఇచ్చేటోడికే నేను ఇవ్వలేకపోతాను మీరు ఎవరు వచ్చినా ఇస్తారు కానీ అంత తేనె ఉండదు ఉండదు ఎక్కువ మందికి ఇచ్చినంత తేనె ఉండదు మీరు ఏం చదువుకున్నారు అసలు టెన్త్ చేశాను నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అన్నమాట స్పోర్ట్స్ మ్యాన్ త్రీ టైమ్స్ క్రాస్ కంట్రీ వెళ్ళాను నేషనల్కి త్రీ టైమ్స్ అలా చిన్న కారణాలు బట్టి ఊర్లో ఉండిపోయాను కారణం చెప్పొచ్చా కారణం అంతా ఇలాగే ఏజ్ సెట్ అవగా ఇంటికాడ మరి ఫ్యామిలీ పరంగా ఇబ్బంది కాదు స్పోర్ట్స్ అంటే ఏంటి రన్నింగ్ రన్నింగ్ స్ప్రింట్ స్ప్రింట్ లాంగ్ ఎంత 500 10 km 10 km 10 km మారదాన్ అంటారు కావాలి హాఫ్ మారదాన్ నాకు తెలియదు రండి అది నిజంగానే ఈ తేనె సాగు కాకుండా ఇంకేం చేస్తారు నేను డిఫెన్స్ ట్రై చేస్తున్నా ఇది ఆర్మీ ఆర్మీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఎందుకంటే దీనికి మించి వీడియోస్ త్వరలో వస్తున్నాయి ఆ వీడియోలో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనుండే గంట సింబల్లో ఆల్ను కొట్టండి అలాగే ఈ కథనంపై ఛానల్పై కామెంట్ చేయండి ఈ కథనాన్ని మీ మిత్రులకు షేర్ చేసి మీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి లైక్ చేయమని చెప్పండి మీరు లైక్ చేయండి ధన్యవాదాలు